జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని, యూజంత్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు. యూజంత్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి ఈ రాష్ట్రంలో? యూజంత్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశారు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా. ఏదో బాలకృష్ణ ఏదో మీ బంధువు నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలోకి వెళ్ళిన తర్వాత వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చెప్తాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెల చెప్పు సభ. హూ కిల్డ్ కోడెల? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగ? వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి, మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనటువంటి పరిస్థితి వచ్చాయి. రాజశేఖర గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు, నువ్వు మరుగున పడిపోయావు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ గ్యాప్లో 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మ్యానిపులేటర్ కాదు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆరిపోయే దీపానికి ఎరిగిపోని ఎంత చించుకున్నాడా నిన్న, నిన్న తన నోరంతా చించుకుని చించుకుని పేద పెద్దగా వస్తా తమ్ముడు అంటాడు. ఇంకా మధ్య మధ్యలో తమ్ముడు అవునా కాదా అధికారంలోకి వస్తావు రా అనుమానం వస్తాడు అధికారంలో రామని. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిపూసి మారేడుగా చేసి నీ కేడర్ను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసి పోయిన వాళ్ళు నీటి దిక్కయ్యారు తప్ప అసలు నీ క్యాండిడేట్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు. వైసీపీకి ఉండాలి పల్నాళ్ళు ఎలా కాపాడుతున్నాడో చూస్తా. ఏమో కాపాడు చేసుకుని ఇదమ్మని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలోకి రావు, అది వేరే విషయం. ఏదేదో పెద్ద పెద్ద భింకాలు పరికేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది. ఏదో తగాదా కోర్టులాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నా. ఏమని తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు